అన్నాను సీన్లోకి పవన్ అందుకే తీసుకొచ్చారా? అనుకున్నది చేయడం అందరూ చేసేదే. రాజకీయాల్లో అనుకున్న దానికంటే అనూహ్యంగా జరిగే పరిణామాలకే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలంగా విశ్వసిస్తుంటారేమో. మొదటి నుంచి ఊహించని రీతిలో వ్యవహరిస్తూ భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా. పవన్ సోదరుడు చిరు రాజకీయ పార్టీ ఏర్పాటు ముందు జరిగిన హడావిడి గుర్తుందా? అదే సమయంలో పవన్ తన రాజకీయ పార్టీని ప్రకటించే ముందు ఎంత సస్పెన్స్ నెలకొందో చూసిందే. పేరుకు అన్నదమ్ములే అయినా చాలా విషయాల్లో వీరిద్దరి మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుంది. ప్రతిదీ క్రమబద్ధంగా చిరు విషయంలో జరిగితే అనూహ్యంగా పరిణామాలు చోటు చేసుకోవడం పవన్ మార్క్ అలవాటుగా చెప్పక తప్పదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జనసేన కార్యక్రమంలోకి తన కుటుంబం సభ్యులెవరిని సీన్లోకి తీసుకురాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకు భిన్నంగా ఈరోజు ఆయన తన సతీమణి అన్నాను తీసుకొచ్చారు. మొదటి భార్యతో విడాకుల అనంతరం సినీ నటి రేణుదేశాయ్ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించారు. కారణాలు ఏమైనా కానీ వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం ఒక సంచలనమైతే, ఇది జరిగిన కొంతకాలానికే విదేశీ మహిళ అయిన అన్నాను పవన్ పెళ్లాడడం అప్పట్లో సంచలనంగా మారింది. తన మూడో పెళ్లి వివరాలని పవన్ కళ్యాణ్ గోప్యంగా ఉంచినప్పటికీ ఆయన పెళ్లి వివరాలని తర్వాతి కాలంలో మీడియా కారణంగా బయటకొచ్చాయి. పవన్ మూడో పెళ్లి పెను సంచలనంగా మారడంతో పాటు ఆయన్ను తప్పుపట్టేవారు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం షురూ చేశారు. తన పార్టీ ప్రకటన సందర్భంగా మాట్లాడిన పవన్ తాను కొందరు రాజకీయ నేతల మాదిరి రహస్య సంబంధాలు పెట్టుకోవడం లేదని ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నట్లుగా చెప్పారు. పవన్ను టార్గెట్ చేయాలని భావించేవారు ఆయన పెళ్లిళ్లపై విమర్శలు చేయడం ఈ మధ్యన ఎక్కువైంది. ఇదే సమయంలో పవన్ మాజీ సతీమణి రేణుదేశాయ్ను పవన్ అభిమానులు ఇంకా వదినగా ఫీల్ కావడం లాంటివి ఈ మధ్యన ఇబ్బందికర పరిణామాలుగా మారాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా రేణు ప్రకటించిన వెంటనే ఆమెపై పవన్ అభిమానులు కసుమన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడంతో పాటు తన భార్యను తనెంత బాగా చూసుకుంటానన్న విషయాన్ని లోకానికి తెలియజేయడంతో పాటు ఆమె తనకెంత ముఖ్యమో పవన్ చెప్పాలనుకున్నారా అంటే అవుననే మాటను చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా పవన్ తనతో పాటు తన సతీమణిని తన వెంట తీసుకెళ్లడం ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్లోని చర్చికి విదేశీ ప్రతినిధిని కలుసుకునేందుకు తన సతీమణితో వెళ్లిన పవన్ తాజాగా తన తెలంగాణ పర్యటనకు ముందు పార్టీ ఆఫీస్కు తాను వెంట పెట్టుకొచ్చారు. అంతేనా, సాంప్రదాయ పద్ధతిలో తనకెదురుగా రావాలని కోరడంతో పాటు వీర తిలకం దిద్దించుకోవడం, దిష్టి తీయించడం లాంటి కీలక అంశాలు ఆమెతో చేయించారు. ఎందుకిలా? ఇప్పటి వరకు తాను వేరు, తన కుటుంబం వేరు అన్నట్లుగా వ్యవహరించిన పవన్ ఇప్పుడు అన్నాను ఎందుకు సీన్లోకి తీసుకొచ్చారు అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాల్ని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఏపీ పర్యటనకు భిన్నంగా తెలంగాణ పర్యటన సాగుతుందని, భవిష్యత్తులో తాను చేసే పర్యటనలకు, రాజకీయాలకు, తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఖాయమని, వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా తన భార్యను తెర మీదకు తెచ్చారని చెబుతున్నారు. మూడో పెళ్లి చేసుకోవడం పూర్తిగా తన వ్యక్తిగత అంశమైనా అన్నాను లోకానికి సరిగా పరిచయం చేయకపోవడం వల్ల నెగిటివ్ అయిందని, దాన్ని ఇప్పటికైనా సరిచేయాల్సిన అవసరం ఉందన్న సన్నిహితుల మాటకు పవన్ ఓకే అన్నారని చెబుతున్నారు. వాస్తవానికి పవన్ తన రాజకీయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని తీసుకురావడం సుతార ఇష్టం ఉండదని, కానీ అన్నా విషయంలో ఫ్యూచర్లో ఎదుర్కొనే విమర్శలకు చెక్ చెప్పడంతో పాటు తమ అనుబంధంపై పార్టీ కేడర్లోనూ తన అభిమానుల్లో ఉన్న సందేహాలకు అన్నాను బయటకు తీసుకురావడం ద్వారా సమాధానాలు లభించేలా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఎలాంటి కీలక భూమిక అన్నా పోషించకుండా పవన్ సతీమణిగా ఆమెంత పర్ఫెక్ట్ అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయడమే పవన్ లక్ష్యమని, అందుకు తగ్గట్లే తాజా ఎంట్రీ అని చెప్పక తప్పదు.